India's largest digital media network Suman TV తో చేతులు కలపండి franchise ద్వారా local media partner అవ్వండి. కంప్లీట్ వాళ్ళు చేంజ్ అన్నమాట. ఇది జైల్ లాగా అనిపిస్తుంది వాళ్ళకి. మరి మమ్మీ ఎప్పుడు గుర్తుకు రాదా శారదా నీకు? అంటే సో అక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇంట్రెస్ట్ అంతరా? డాక్టర్ ఇంట్లో పనిచేస్తుంది, చిన్నపిల్లలు అన్నం తినలేదని ఈ పాపను బుగ్గ మీద కాల్ చేశారు. వెళ్ళావు మరి అమ్మ చనిపోయినప్పుడు? వెళ్ళాను కానీ నాకు మార్చుకోలేదు. మా మమ్మీ సెన్సార్లలో టాబ్లెట్ చేసుకొని తను గొడవ పడి పడిపోయింది. మా మమ్మీ మా డాడీ ఫ్యాన్ కూడా వస్తుంది. నీ ఇంట్రెస్ట్ ఏంటి? ఇంకా ఏం అవ్వాలనుకుంటున్నావు నువ్వు? ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు? పెద్ద అయినాక నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, లాయర్, ఇంజనీర్, అంగన్వాడీ టీచర్ అవ్వాలనుకుంటున్నాను. గ్రేట్. అసలు నువ్వు టాలెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు, ఇమిటేట్ చేస్తావంట. నన్ను మాత్రం చేయకు, చెయ్యాలనిపిస్తే నేను వెళ్ళాక చేసే. ఓకేనా? ఎవరెవరు ఇమిటేట్ చేస్తా, ఏదో కొన్ని మౌత్తో కొన్ని సౌండ్స్ కూడా చేస్తా ఉంటాయి కదా, చేసి చూపిస్తావు ఒక్కసారి మాకు? ఓకే, ఇమిటేట్ చేస్తావు కదా, హయాతిని ఒకసారి ఇమిటేట్ చేస్తావా? ఎలా చేస్తుంది హయాతి అసలు? అక్కకసారి బాగా అల్లరి చేస్తుంది. అవునా? ఎలా అల్లరి చేస్తుంది చూయించు ఒకసారి, నీ స్టైల్లో చూయించు ఒకసారి. అంటే తను మాట్లాడట్లేదు, మాకు తను ఎలా మాట్లాడుతూ చూడాలని ఉంది, ఒకసారి చూయించవా? అక్క బీచ్ అక్క ఒకసారి. అట్లా ఉంటుందా? ఓకే, నిన్ను ఇమిటేట్ చేస్తుంది, నువ్వేం మాట్లాడవా, నీకు ఇంకొక చాక్లెట్ ఇస్తా ఇప్పుడను చెప్పు. చాక్లెట్ చెప్పు. కావాలా? డైరీ మిల్క్ అడిగావు కదా నువ్వు. ఓకే, నువ్వు అలా అనక ఊరికే అన్నాను. ఓకేనా? క్యూట్. అసలు అంబిక ఏం చదువుకుంటున్నావు ఇప్పుడు నువ్వు? నైన్త్ క్లాస్ అక్క. నైన్త్ క్లాస్. ఓకే, ఏం అవ్వాలనుకుంటున్నావు ఫర్దర్ గా? ఇంజనీర్. ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావు? ఓకే, ఏ ఇయర్ లో వచ్చావు? 2016ఆ? ఓకే, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా తెలుసా, ఐడియా ఉందా నీకు? ఓకే, నేనైతే మా ఇంటికాడ ఉన్నప్పుడు మంచిగా బస్తులు కూడా మంచిగా ఉండేవి కాదు, దుస్తులు మొత్తం చినిగిపోయేలా ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా బాగుంది, ఏదైనా ఇబ్బంది లేదు, అది ఏం తక్కువలేదు ఇక్కడైతే. ఓకే, అంటే ఇంటి దగ్గర మమ్మీ డాడీ వీళ్ళు ఎవరైనా ఉన్నారా నీకు? మదర్ కానీ ఫాదర్ కానీ? డాడీ ఉన్నాడు, మమ్మీ లేదు. డాడీ ఉన్నాడు, మమ్మీ లేదు. డాడీ ఏం చేస్తాడు? డాడీ వ్యవసాయం చేస్తాడు. వ్యవసాయం? ఏ ఊరు మీద అసలు? మట్ఫర్స్లో. ఓకే, ఎక్కడ అది? ఇక్కడ జూబ్లీ బస్ స్టాండ్ సైడ్. జూబ్లీ బస్ స్టాండ్ సైడ్ అంటే ఇక్కడ హైదరాబాద్ దగ్గరలోనే నారాయణపేట, అట్లా డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్తా ఉంటారు. ఎక్కడ వర్క్ ఉంటే అక్కడ తర్వాత వాళ్ళ అమ్మ చనిపోయారు, వాళ్ళ అక్క కేర్ తీసుకుంటుంది. అక్క ఉందా? అక్క ఉంది, ఇంటర్ చదువుతుంది తను. తనే పాపని వాళ్ళ తమ్ముడు కూడా ఇక్కడే చేసింది. సో తను చదువుకుంటూ వీళ్ళని, వాళ్ళ నాన్నని, వీళ్ళ ఇద్దరు చెల్లిని, తమ్ముడిని కూడా తనే చూసుకుంటుంది.
ఓకే ఇంతమంది ఉన్నారా నీకు? ఓకే వస్తుంటారా అక్క అప్పుడప్పుడు ఇక్కడికి నీ దగ్గరికి చూడడానికి? వస్తుంది. ఓకే ఏం చెప్తావు అక్కకి అప్పుడప్పుడు? అమ్మో గ్రేట్. ఓకే ఇంజనీర్ త్వరగా అయిపోవాలి, త్వర త్వరగా చదివేసుకొని. ఓకేనా? ఆల్ ద బెస్ట్. ఓకే మేడం, ఫైనల్ గా సుమన్ టీవీ చూసే వ్యూవర్స్ అందరికి అసలు మీరు ఏం చెప్తారు? ప్రేక్షకులందరికీ కూడా నేను చెప్పాలనుకుంది ఒకటి ఏంటంటే, అన్ని పనులు అందరూ చేయలేరు. సో సోషల్ వర్క్ అనేది చాలా కష్టమైనటువంటి పని. అది మా జీవితాల్లో ఏదో జరిగింది కాబట్టి మేము ముందుకొచ్చి చేస్తున్నాం. చేసినప్పుడు ఇట్లాంటి మంచి పనులు చేసేవాళ్ళకి దయచేసి వాళ్ళకి మీరు ఏమీ సహాయం చేయలేకపోయినా సరే మీరు మోరల్ సపోర్ట్ అనేది ఇవ్వండి, వాళ్ళని వాళ్ళకి హెల్ప్ చేయండి. తర్వాత పిల్లల్ని, అనాథ పిల్లలని వాళ్ళని దూరం పెట్టడం, లేకపోతే వాళ్ళని వేరే విధంగా కించపరిచినట్టు మాట్లాడడం, అలాంటివి దయచేసి ఎవరు కూడా చేయకండి. మీకు తెలిసిన ప్రాంతాల్లో అలాంటి పిల్లలు ఉంటే వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి. వాళ్ళు ఆ సిచ్యువేషన్లోకి ఎందుకు వెళ్ళారు అనేది వాళ్ళ గురించి తెలుసుకోండి. వాళ్ళకి వీలైనంత సహాయం చేయండి. లేకపోతే మాటల ద్వారా కానీ, కౌన్సిలింగ్ ద్వారా కానీ, వాళ్ళని ప్రేమతో పలకరించడం కానీ అలాంటివి చేయండి. అందరూ ఒకప్పుడు బాగుంటారు, ఎవరు ఏ టైంలో ఎలా మారుతారో మనకు తెలియదు, రేపటి దినం గురించి మనకు తెలియదు. కాబట్టి మనం చిన్నపిల్లల్ని, వాళ్ళని మనం హర్ట్ చేస్తే నెక్స్ట్ జనరేషను చాలా దౌర్భాగ్యంగా వెళ్ళిపోతుంటుంది. దయచేసి అది గమనించండి. మీ చేతనైనంత మటుకు మీరు సహాయం చేయండి. తర్వాత పిల్లల్ని, చాలామందిని లోకల్గా మేము ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే, పిల్లల్ని కలిసి ఆడుకోవడం అనేది చాలా కష్టము వేరే పిల్లలతో. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పిల్లలతోటి ఈక్వల్ కాలేరు. మాకు అది లేదు ఇది లేదని కంపేర్ చేసుకుంటారు. అందుకని ఆర్గనైజేషన్ అనగానే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి చూసేటువంటి వాళ్ళకి, పక్కన వాళ్ళకి ఎవరికి తెలియదు. అవి ఏ విధంగా మేము ఫేస్ చేస్తున్నాం, ఎట్లా ముందుకెళ్తున్నాం అనేది అది అందరికీ తెలియదు. సో దయచేసి మీరు అర్థం చేసుకోండి, వాళ్ళు ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ రీతిగా రియాక్ట్ అవుతున్నారు అనేది అందరూ తెలుసుకుంటే మనం ఇంకొంచెం ముందుకెళ్ళగలం. అంతేకాని మనం మీ పిల్లలతో పాటు వాళ్ళని సమానంగా ప్రేమించండి. లేకపోతే మీకు ప్రేమించడం ఇష్టం లేకపోతే వాళ్ళ కనీసం వాళ్ళకి మీరు వాళ్ళని హర్ట్ చేసే విధంగా మాట్లాడద్దు. దయచేసి నేను మీడియా ముందుకు వచ్చి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ విషయంలో. దయచేసి పిల్లల్ని ఎంకరేజ్ చేయండి, వాళ్ళతో ప్రేమతో మాట్లాడండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోండి, వాళ్ళకి మీరు మాటల ద్వారా ధైర్యాన్ని ఇవ్వండి. సో ఇదే నేను ప్రేక్షకులకి చెప్పాలనుకుంది. దయచేసి ఇలాంటి పిల్లలు మీకు కనిపిస్తే వాళ్ళతోటి ప్రేమతో మాట్లాడండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికి, బాయ్. బాయ్. మరి వెళ్ళనా నేను? ఇంకా వెళ్ళిపోనా? చెప్పు ఏదో ఒకటి. వెళ్ళొచ్చా? ఓకే బాయ్. మరి కిస్ పెట్టవా? వెళ్తున్నా కదా, పెట్టు. నేను ఇంకెంత. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అందరికి. అండ్ బాగా చదువుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.